हाई व्यूअर्स, वेलकम टू श्रीयाल इन वन। और स्मॉल रिक्वेस्ट अंडे, मैं चैनल सब्सक्राइब चुस्को पक्ने बेल आइकन एक्टिवेट। यह मैं वे मामड़काय तो पचिपुलसबोमी अदा तैयार चेलाये इन मन तेजकंदा। फस्ट नैन पैन तस्को दाटो मिरपकाय एंड मिरपकायनी वेको पे इला गिनेको अदे पैन हाफ स्पून जीलक्र वेकना आई वेयदी ड्रई रोस्ट उ జీలకర్ర కూడా వేయించుకొని సేమ్ గిన్నెలోకి తీసుకున్నాను నేను। అలానే కరివేపాకు కూడా ఒక హాఫ్ స్పూన్ కరివేపాకు తీసుకొని వేయించుకుంటున్నాను అండి। కరివేపాకు కూడా మొత్తం వేగిపోయిన తర్వాత తీసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందామండి। మనం ఇలా మూడిటిని గిన్నెలోకి తీసేసుకున్నాను నేను। దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని పెట్టుకోండి పక్కన। మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తాన్ని మిరపకాయని కరివేపాకుని మొత్తాన్ని నెయ్యితో కలిపి ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకోండి। చేతితో చేసినా ఇది నలిగిపోతుంది, బట్ చిన్న రోల్ ఉన్నా దాంట్లోనే చేసుకోవచ్చు మీరు మెత్తగా। దీంట్లోనే కొంచెం salt వేసుకుంటున్నాను, మీ టేస్ట్ కి సరిపోని వేసుకోండి salt అనేది। salt వేసుకొని తర్వాత నేను కొంచెం ఒక 3 స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నా అండి। ఇది కొంచెం నలకొట్టుకొని వేసుకోండి బెల్లం అనేది కరగాలి కదా వెంటనే। అలానే నేను ఇంత ముందు మీకు మన ఛానల్ లో చూపించాను పచ్చిమామిడికాయని ఎలా నిలవ చేసుకోవాలో, మనం 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాంతో సారీ 6 మంత్స్ వరకు అని చెప్పాను, 6 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి। ఇప్పుడు దాన్ని నేను ఒక 3 స్పూన్స్ తీసుకొని దీంట్లో వేసుకుందాం అండి పచ్చిమామిడికాయ పేస్ట్ అనేది। 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను దీంట్లో। పచ్చిమామిడికాయ తురుము మీకు కావాలి ఎలా చేయాలో మీకు కావాలి అంటే కింద నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। అలానే దీంట్లో మనం వాటర్ తాగే గ్లాస్ తో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాండి। దీని మొత్తాన్ని మొత్తం మిశ్రమము వాటర్ లో కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకుందాండి, చేతితోనే కలుపుకోండి। ఇది స్పూన్ తో కలుపుకోవడానికి కలవదండి, నెయ్యి వేసాం కదా కలవదు కాబట్టి మనం చేయి పెట్టే కలుపుకోవాల్సి ఉంటుంది। తర్వాత మనము అది పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ తీసుకున్నాండి, పోపు వేసుకుంటున్నాను నేను, ఒక ఎండిమిర్చి, కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం తురుము పట్టిన క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి క్యారెట్ ని। నేను మన మామిడికాయ మిశ్రమంలో వేసేసుకుంటున్నాను నేను పులుసులో, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను, కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాండి। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము, ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు మొత్తం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి, తర్వాత ఒకసారి చెక్ చేయండి టేస్ట్ చూడండి। ఇదైతే చాలా బాగుందండి, మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడ్డారు మీరు। ఇది మామిడికాయతో చేశారంటే ఎవరు నమ్మరండి, తిన్నవాళ్ళు చింతపండుతో చేసినట్లే ఉంటుంది ఇది, డెఫినెట్గా మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను। మీకు మామిడికాయ గుజ్జ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మళ్ళీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఈ పచ్చిపులుసు అయితే చాలా 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 బాగుందని మీరు అందరూ ట్రై చేస్తారు కదా డెఫినెట్గా, ఎలా ఉందో ఏంటో మా కామెంట్ రూపంలో అయితే చెప్తారు కదా ఇది ఎలా ఉందో। మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పటివరకు మా ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।